ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సభ్యులు సెంట్రల్ యొక్క మాజీ శాసనసభ్యులు మా నాయకుడు బోండా ఉమేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. గుంటూరు మేయర్ గారు ఈయనేదో మా నాయకుడు బోండా ఉమేశ్వరరావు గారు జాతీయ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నప్పుడు అక్కడ సవాల్ చేయడం జరిగింది. ఏమని సవాల్ చేశారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు లేనప్పుడు కాదు, మా నాయకుడు ఉన్నప్పుడు మేమున్నప్పుడు రండి కొడకళ్ళ చూసుకుందామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి వీళ్ళు ఆ ఛాలెంజ్ స్వీకరించకుండా వాళ్ళు వాళ్ళ ఒన్నులో వెన్నులో వణుకు పుట్టి పోలీసు కేసు పెట్టడం జరిగింది. గుంటూరు మేయర్ గారు మనోహర్ నాయుడు గారి మీద చేతుల మీదుగా కేసు పెట్టించి బయటకు వచ్చి ఆయన వాడిన భాష ఏంటండి, బోనోమోగా దుర్భాషలాడారని చెప్పి కేసు నమోదు చేశారు పోలీసులు. అదే మనోహర్ నాయుడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, అది కనపడలేదా మీకు? మీ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి మీ పోలీస్ స్టేషన్ ఆవరణలో గుంటూరు మేయర్ గారు మాట్లాడిన భాష ఎటువంటి భాష, ఆ భాష మీకు కనపడలేదని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు కేసులు పెట్టడం తప్పు లేదు, కేసులు పెట్టినప్పుడు ఇరుపక్షాల మీద కేసులు పెట్టాలా, అంతేగాని స్వార్థపూరితంగా వైసీపీ కండవాలు కప్పుకున్నట్టుగా పోలీసు వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, మరి వారందరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ప్రజలకు మీకు ఏ విధంగా అయితే మీరు ఒక ఛాన్స్ అని అడిగారో అదేవిధంగా ఛాన్స్ ప్రజలకు కూడా వస్తుంది. ఆ రోజు మీ అందరూ కూడా తన్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజలకు సేవ చేయడానికి, అంతేగాని ప్రతిపక్షాలను అణగదొక్కడానికి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడానికి కాదు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు కనుక భాష మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మీద తిరగబడి మిమ్మల్ని ఇంట్లోని బయటికి రాల్చే పరిస్థితులని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా భాష మార్చుకోవాలని చెప్పి ఇటు పడుతూ చాలా తీసుకుంటున్నాను.